నోరి నరసింహశాస్త్రి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా మిగిలిపోయే పేరు. తెలుగు సాహిత్యంలో ఆయన ఏ ప్రక్రియను చేపట్టినా అది అద్భుతమే. ఆయన రాసిన గానభంగము కథపై ప్రముఖ రచయిత నటుడు గొల్లపూడి మారుతీరావు గారు సాహిత్య సంచిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సంతరించుకున్న వంద వసంతాల సంతకం విశ్వ సాహితీ వీధుల తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం. తెలుగు కథ 1910లో పుడితే తెలుగు కథ పరిణతిని, శిల్పాన్ని, కథారచన కొత్త రూపును విశ్లేషించి వాటన్నిటినీ ప్రచురించే ఒక వేదిక ఒక 10 ఏళ్ల తర్వాత సాహిత్య అనే పత్రిక ద్వారా ఏర్పడింది. ఆ తరం అంటే తొలితరం గొప్ప కథారచయితలలో చాలా కొద్దిమంది వారు మహానుభావులు. చింతా దీక్షితులు గారు, మునిమాణిక్య నరసింహారావు గారు, శ్రీనివాస శిరోమణి గారు, వైద్య బాబురావు గారు, చలం గారు, వేలూరు శివనాథ శాస్త్రి గారు, వీరందరూ సరసన నిలిచిన ఇంకో మహోత్తమమైన పండితుడు కథారచయిత ముఖ్యంగా నోరి నరసింహశాస్త్రి గారు. నోరి నరసింహశాస్త్రి గారి గురించి ఆలోచిస్తూ ఉంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. 1920 ప్రాంతాల్లోనే గ్రీకు సాహిత్యాన్ని కూడా అవగాహన తెచ్చుకొని హోమర్ లాంటి మహారచయితల యొక్క బాణీల్ని ఒడిచిపుచ్చుకున్న గొప్ప రచయిత, ఆధునిక ఆంధ్ర కవులలో ఇప్పుడు నేను చెప్పిన ఈ జాబితాలో ఉన్న పేర్లందరూ వస్తుతహ కవులైతే గ్రీకు తత్వాన్ని అవగాహన చేసుకొని వారి వస్తువులో కావ్యాల్లో చెప్పింది ఈయన ఒక్కడే. మహాకవి హోమర్ రచనా పద్ధతిని తన కావ్యాల్లో తీసుకురావాలని సఫలీకృతులైన విశేషం ఏంటంటే ఈయన పాదుకాంత దీక్ష పుచ్చుకున్న వ్యక్తి. వీరింట్లో 4 తరాలుగా శ్రీ విద్యోపాసం ఉంది. ఈయన లాయర్గా రేపల్లిలో పనిచేశారు, ఇంగ్లీషు గ్రాడ్యుయేషన్ చేశారు. ఈ రచనలన్నీ చేస్తూనే వీటన్నిటినీ అవగాహన చేసుకుని తనదైన బాణిని ఏర్పరచుకొని 1920 ప్రాంతంలో కథారచన చేసిన వ్యక్తిగా మనం గుర్తుంచుకోవాలి. బహుశా చాలా తక్కువ మంది ఎన్ని ప్రక్రియలను చేపట్టిన వాళ్ళు ఆ తరంలోని ఆ దశలోని మనకు దొరుకుతారు. ఒక కవి, విమర్శకుడు, సాహిత్య తాత్వికుడు, నాటిక రచయిత, గేయరూపకర్త, నవలా రచయిత, సమీక్షకుడు, సంస్కృతి సంప్రదాయ పరినిష్ఠిత మతి ఉపాసకుడు, సాధన తత్పరుడు, పండితుడు, భారతీయ ఆత్మతత్వ సంప్రదాయ అభిమాని, శ్రీ విద్యా దీక్షాపరుడు, ఇన్నిటినీ అసిధారావ్రతంలాగా జీతాంతము సాగించిన అదృష్టవంతులు, అపురూపమైన రచయిత నోరి నరసింహశాస్త్రి గారు. విశేషం ఏంటంటే ఆయన ప్రత్యేకత తెలుగు సాహిత్యంలో ఎన్నో చారిత్రక నవలలకు పెట్టింది పేరు నోరి నరసింహశాస్త్రి గారు. రుద్రమదేవి, మల్లారెడ్డి, తర్వాత కవిద్వయము, దూర్జటి, కవిసార్భముడు వంటి ఎన్నో చారిత్రక నవలను రచిస్తూనే 1920 నాటికే చాలా గొప్ప కథలు రాసిన అరుదైన కథారచయిత. కేవలము ఆయా భాషలలో ఉన్న ప్రక్రియని, అభివ్యక్తిని, ప్రతీకల్ని పట్టుకోవడమే కాకుండా 1920 ప్రాంతాల్లోనే తన కొత్త బాణీని తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టిన ఘనత కూడా ఓ విధంగా నోరి నరసింహశాస్త్రికి దక్కుతుంది. ఒక ప్రసిద్ధ విమర్శకుడు మంజుశ్రీ గారు, ఆయన అన్నమాట ఏంటంటే, అద్భుత వాస్తవికత, మ్యాజికల్ రియాలిజం తెలుగు కథారచనలో ప్రవేశపెట్టింది కూడా నోరివారే అంటూ ఇంకో వ్యక్తిని కోరించారు. విద్వాంసులు కథారచయితలు కాలేదనే లోటు ఇటువంటి వారి వల్ల తీరిందని నవ్యాంధ్ర సాహిత్య విధుల్లో కురుగంటి వారు అన్నారు. అఖిలాది రమాపతిరావు గారు అంటారు, నోరివారి రచనల్లో ఆయన న్యాయవాది కనుక న్యాయవాదిత్వ వైశారధ్యం, ధర్మపాలనాభిరతి, తీర్పరితనం కూడా కనిపిస్తాయంటారు. ఆధునిక సంప్రదాయ ధోరణులను సమీకృతం చేయడం మాత్రమే కాకుండా ఆ రోజుల్లోనే తనదైన బాణీలో కథారచనను పూరుకున్న ఒక గొప్ప సమీక్షకుడు, కవి, చారిత్రక నవలాకారుడు, శ్రీ విద్యోపాసకుడు, ఇవన్నిటినీ కలిసి వచ్చిన అరుదైన ఆనాటి గొప్ప రచయితలు, తొలితరం రచయితల్లో ఒక ఆయన నోరి నరసింహశాస్త్రి గారు. వారి గురించి నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని పరిచయం చేసుకున్నాం. శాస్త్రి గారు నాన్నగారి గురించి ఆలోచించేటప్పుడు ఎప్పుడైనా వారితో మాటల్లో కానీ ఎప్పుడైనా కానీ సంప్రదాయ కవిత్వం, సంప్రదాయ కవితలు రచనలు చేస్తున్న వారు కథానిక రచన చేపట్టడంలో ఆ రోజుల్లో కారణం ఏమైనా ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా, వీరైనా ఊహించారా? ఇప్పుడు అడగలేదు ఆ విషయం.
మేము వారితో క్లోజ్గా ఉండేది కూడా చాలా తక్కువ. అలాగా కొద్దిగా దూరంగా ఉండటమే మొదటి నుంచి తండ్రి అంటే ఒక విధమైనటువంటి భయభక్తులు, చిన్న భయభక్తులు. మీకు తెలిసేటప్పటికి ఆయన కథారచనలు చేసేవారు? చేసేవారు. మీరు ఎన్నో అబ్బాయి వారికి? మూడో అబ్బాయి. ఆయన రచనలు చేస్తూ చేయడం మీకు తెలుసు? ఆయన ఒకప్పుడు తర్వాత రోజుల్లో మొట్టమొదటిలో హ్యాండ్ రైటింగ్ బాగానే ఉండేది. తర్వాత ఒక ఫ్యాషన్ కింద అతను బాగా నేర్చుకున్నారు, వణికించడం చేయని అవన్నీ తర్వాత వచ్చినాయి. ఇప్పుడు కొన్ని నవలలు వాగిర కర్పూర దీప యాత్ర అవన్నీ వారు బోధన చేస్తున్నప్పుడు మాకు డిక్టేట్ చేస్తున్నాడు. మేము రాసేవాళ్ళం మూడు నాలుగు ముగ్గురు నాలుగు పిల్లలు మూడు కాపీలు వచ్చేవి. తర్వాత రాని వారు ఫేర్ చేసుకునేవారు. ఫేర్ చేసుకునేవారు. మీకు ఎవరైనా ఆయన ఏమైనా కథ డిక్టేట్ చేయడం జరిగిందండి? సో మీకు తెలిసేటప్పటికి ఎక్కువ చారిత్రక నవలు రాస్తున్నారు, ఎందుకంటే కత్తి మీద స్వామి చారిత్రక నవల, చారిత్ర నవల్లో వాస్తవం, చారిత్ర నవల్లో చారిత్రక సత్యాలు, చారిత్రక సత్యాలని ప్రతిపాదిస్తూనే దానికి నవలారూపం ఇవ్వడం అనేది చాలా చాలా విశేషమైన ప్రతిభ. ఆ ప్రతిభ ఎలా కనిపించేదండి మీకు? మొత్తం ఆయన ఒక అద్భుతమైన ప్రతి నవల కూడా ఒక కావ్యంలాగానే కనిపిస్తూ ఉంటుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే మరు విషయానికి రుద్రమదేవికి, మరు విషయానికి జ్ఞానభంగానికి, జ్ఞానభంగానికి ఇప్పుడు రాసిన దుర్జటికి సంబంధాలు ఎలా కనిపిస్తాయి? వీటికన్నిటికీ సమన్వయాన్ని నాన్నగారు ఎలా సాధించేవారండి? ఆయన ఎలా సాధించేవారు అంటే తెలియదు, కానీ రుద్రమదేవిలో చేసిన ఒక అద్భుతమైన ప్రక్రియ నేను అని చెప్పేవారు. ఈ మధ్య కాలంలో కూడా అదే ప్రక్రియ, అంటే రుద్రమదేవి బయటికి దండయాత్రగా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జైనులు ఆమె మీద దండ ఈ తిరుగుబాటు చేస్తారు. అన్నమయ్య మహామంత్రి ఆ తిరుగుబాటును అణిచివేస్తాడు. ఎట్లా చేశాడంటే వారందరినీ ఒక డిన్నర్లాగా పిలుస్తాడు. వాళ్ళు పిలిచేసి వారందరినీ హౌస్ అరెస్ట్ చేస్తాడు. తర్వాత వాళ్ళు ఆ తిరుగుబాటును అణిచేస్తాడు. తర్వాత రుద్రమదేవి వస్తుంది. ఈ ఆధునిక కాలంలో రష్యన్ తిరుగుబాటు, ఆఫ్ఘన్ తిరుగుబాటు అట్లా చెప్పిన రష్యా వాళ్ళు అదే ప్రక్రియను వాళ్ళు అడాప్ట్ చేసినట్టుగా కనపడుతున్నారు. ఇప్పుడు చిన్న పాయింట్, ఇన్ని రచనలు చేశారు కదా నాన్నగారు, ఇంత వైవిధ్యంతో రచనలు చేశారు కదా, వారి జీవితంలో రచనకి దృక్పథం ఏమిటి, ఆశయం ఏమిటి అన్న విషయాన్ని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? వ్యాసాలు కూడా చాలా రచారు ఆయన. ఆయన రెండు విషయాలు చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు కళావసులు శివశంకర శాస్త్రి గారితో ఒక విషయం చెప్తుండేవారు, మనం ఏం రాసినా తెలుగులో సంస్కృతంలో రాయకపోతే మనం కవులం కాదు అని చెప్పి ఒకటి చెప్తుండేవారు. ఆయనతో సంస్కృతంలో రాయాలి, రాయతండి. నవ్య సాహిత్య పరిషత్తు స్థాపకుల్లో ఒకరైన, సాహితీ సభ స్థాపకుల్లో ఒకరు, ఆ రోజు సాహిత్య అకాడమీలో విశిష్ట సభ్యులు ఆయన నాన్నగారు. మరి ఇవన్నీ చేస్తూ సంస్కృతంలో రాయకపోతే మన రచన చెల్లదు అనే ఆలోచన ఉండేది అప్పుడు? ఉండేది. అనేవారు శివశంకర్ చాచి గారు. సరే. తర్వాత వ్యాసం గురించి, మన తెలుగులో వ్యాసం అంత అభివృద్ధి చెందలేదు, వ్యాసాలు రాసే రాయగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కూడా మంజుశ్రీ గారు, మన అటు వారు మాత్రమే ఉన్నారు, రమాపతిరావు గారు. రమాపతిరావు గారు కానీ కన్నడంలో బాగా ఇది అభివృద్ధి చెందిందని ఆయన చెప్తుండేవారు. ఇప్పుడు వింటుండేవాళ్ళని చెప్తున్నారు. ఆయన రచనలో లక్ష్యం ఏమిటి అని స్థూలంగా నోరి నరసింహ శాస్త్రి గారిని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏది జ్ఞాపకం వస్తుంది మీకు? సంప్రదాయం, భారతీయత, ఆత్మ, భారతీయ ఆత్మ, భారతీయ ఆత్మ. ఆయన కథారచనలో కూడా మీకు అది కనిపిస్తుందండి? కనిపిస్తుంది. వధూసర అది కొన్ని కథలు ఉన్నాయి, వాటిల్లో భారతీయత బాగా కనిపిస్తుంది. ఆయన ఆ రోజుల్లో 1920-40 ప్రాంతాల్లో కథారచన చేయడం వెనక రహస్యాన్ని మీరు ఏమైనా చెప్పగలరా? ఇవాళ ఆలోచించి కథారచనతోటి మాకు అంత ఆయనతో పరిచయం లేదు. ఒక మరో విషయం మాత్రం ఆయన చెప్పేవారు, ఇది టాల్స్టాయ్ స్టోరీ స్టైల్లో ఆ లెవెల్కి పోతుందని చెప్పి ఆయన చెప్తుండేవారు. చిన్న విషయం కొట్లాట, దాంట్లో వాళ్ళిద్దరు రాజులు కొట్లాడుతున్నప్పుడు దాంట్లో ఎట్లా ఉన్నది వాడి తరగతుల గురించి, ఎప్పుడో ఒక నంది దీంట్లో వాళ్ళు పెట్టుకుని దాని గురించి తర్వాత ఇద్దరికి తరగతి తగాదాలు అన్నమాట. నోరి నరసింహశాస్త్రి గారు మొదటి తరంలోనే కొన్ని విచిత్రమైన ప్రక్రియలు చేశారన్న విషయం ఇప్పుడు గుర్తు చేసుకుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక కథని పూర్తిగా డ్రామాటిక్ మోనోలాగ్, కథంతా ఒక స్వకథనంలో చెప్పడంలో ఒక ప్రత్యేకమైన ప్రయోగాన్ని ఆ రోజుల్లోనే నోరి నరసింహశాస్త్రి గారు చేశారు. సంస్కృతం చదివిన వాడే పండితుడు, సంస్కృతంలో రాస్తేనే పాండిత్యం అనే రోజుల్లో, వ్యాసాలకి తగినంత వేదిక లభించడం లేదనుకునే రోజుల్లో కూడా విదేశీ ప్రక్రియని, విదేశీ సాహిత్యాన్ని కూడా అవలోకనం చేసుకుని తను కొత్త బాణీలను, కొత్త ప్రక్రియని, మ్యాజికల్ రియాలిజము, డ్రామాటిక్ మోనోలాగు, తర్వాత గ్రీకు తత్వము, లియో టాల్స్టాయ్, వీళ్ళందరినీ సమీకరించి
కొత్త కథలు, కొత్త ప్రక్రియని తెలుగుదేశంలో తీసుకొచ్చిన కొద్దిమంది తొలితరం రచయితల్లో నోరి నరసింహ శాస్త్రి గారు ఒకరు. సాయంత్రమైనది. అష్టమి చంద్రుడు నడిమింట వెలుగుతున్నాడు. రుక్మిణి పెనిమిటి వచ్చేందుకు ఇంకా ఆలస్యం ఉంది. ఆమె దొడ్లో తులసికోట మీద కూర్చుని నెమ్మదిగా పాడుకుంటున్నది. ఆ పాట సగము సగము మాత్రమే వినవస్తున్నది. ఆమె చంద్రుడిని తన కళ్ళ కాంతితో వివసుణ్ణి చేయవలనని అనుకున్నదేమో అటువైపే చూస్తున్నది. మాటి మాటికి చంద్రుడి పేరు పలుకుతున్నది. అది చంద్రుణ్ణి పొగడే పాట అయి ఉంటుంది. ఇలా ఉన్న రుక్మిణప్పుడు వాకిట్లో శ్రావమైన సంగీతం వినబడ్డది. ఆ గొంతు రాజగోపాలుడు. జాను తెలుగు నుడి కారం తేనెలూరు పదసారం. నోరి నరసింహ శాస్త్రి గారు కథారచయితగా అనే వ్యక్తిత్వం ఏమిటి అని తెలుసుకోవాలంటే చాలా కథల మధ్య ఈ గానభంగం లాంటి ఒక కథని ఏరుకోవాలి. రుక్మిణి పెళ్ళైన స్త్రీ, వివాహిత. వాళ్ళింట్లో రాజగోపాలం అనే అతను చదువుకోవడానికి వచ్చి బాగా వృద్ధురాలైన తల్లితో పాటు ఒక వాటాలో కాపడం ఉంటున్నాడు. రాజగోపాలం చాలా అందంగా పాడతాడు. రుక్మిణిని రకరకాలుగా వర్ణించలేదు రచయిత. ఆవిడ కళ్ళ గురించి మాత్రమే ఒక వాక్యం చెప్పాడు. ఆ వాక్యం నేను చెప్తున్నాను. ఆమె చంద్రుణ్ణి తన కళ్ళ కాంతితో వివసును చేయవలనుకుంటుందేమో అన్నట్టు అంత అందంగా ఉంటాయట ఆవిడ కళ్ళు. రాజగోపాల్ చాలా అద్భుతంగా పాడతాడు. పెనిమిటి ఇంకా తన వృత్తి నుంచి వెనక్కి రాలేదు. ఆ రోజుట రాజగోపాలం పాడుతున్న పాట ఎప్పుడు మునిపెప్పుడు పాడింది కాదు, వివశమై వింటోంది. ఆకాశం నిర్మలంగా ఉంది. ఈ పాట వింటున్న కొలిది ఒక మైకం కమ్మినట్టు అయింది రుక్మిణికి. రాజగోపాలం తల్లి పక్కన వచ్చి కూర్చుంది. గీతమైపోయింది. కొంతసేపటికి సంగీతం కూడా నెమ్మదిగా ఆగింది. సంగీతం ఆగగానే ఎప్పుడూ లేనిది ఆ రోజు రుక్మిణికి ఒళ్ళు చల్లుమంది. తల్లింది, బాబు ఈ పాట రుక్మిణి మొదటి నుంచి వెళ్ళలేదు, మరోసారి పాడరా అంది. అతడు పాట మళ్ళీ ప్రారంభించట. ఆ పాటని ఆనాటి భావకవితావేశంతో రాశారు నోరి నరసింహశాస్త్రి గారు అద్భుతంగా. మురళి ముద్దుడు నీ మోవి మురుగు చూచి తమము తెరతీల్చి ప్రకృతి చైతన్యమునే స్వరము వెలువడినంత గోపాలకృష్ణ పులకరించే బృందావన పుణ్యభూమి. గోవులను వీడి ఎరుదెంచ గోపుజనము కుడుచు లేగల విడిచి వచ్చే గోగుణమ్ము పరుగు పరుగున నీ పాదపదము చేర ప్రియుని విడనాడి వస్తే గోపీ మనోజ్ఞ. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియుని విడనాడి వస్తే గోపీ మనోజ్ఞ యమునతో చేరు వారి లేశము విధాన రాగమున ఏకమైన స్వరమ్ము రీతి. రాగమున ఏకమైన స్వరమ్ము రీతి. కథ పేరు గానభంగం. తన్మయ్యతనుంది కళ సమస్తమ్ము తోడలీనమైతి నీ దివ్యగానసుధనం. దాదాపు రుక్మిణి పరిస్థితి ఇదే. మీ రాజగోపాలం చాలా బాగా పాడతాడు, కానీ ఇవాళ వింటూ ఉంటే సాక్షాత్ కృష్ణమూర్తి కనిపించాడు అంది. రాజగోపాలకి రుక్మిణి మాటల్లో ఏదో ధ్వనించింది. తన కోరిక పక్వానికి వస్తున్నదని రుక్మిణి ముఖం చూసి కనిపెట్టాడు. రుక్మిణి అంటే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ రాజగోపాలానికి. రాజగోపాలం పాట అంటేను, పాడుతున్న రాజగోపాలం అంటేను రుక్మిణికి ఆకర్షణ ఉంది. ఆకర్షణ ఇవాళ వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తోంది. రుక్మిణి చూపులో అతని ఆశ మరి కాస్త దృఢపడ్డది. ఎప్పుడూ గంభీరంగా ఉన్న చూపులో ఆ రోజులు రాజగోపాలకి ఒక మార్ధవం కనిపించిందిట. పరుగు పరుగున నీ పాద పదము చేర ప్రియుని విడనాడి వస్తే గోపీ మనోజ్ఞ అన్న రెండు లైన్లు మాత్రమే ఆ రోజు రుక్మిణి పాడింది. ఈ పాట చాలా బాగుంది రాజగోపాలం, నాకు ఇది కాస్త రాసి పెడతామని అడిగింది. రాజగోపాలం మాట అన్నాడు. 20 ఏళ్ల కథారచయిత రాస్తున్న మాట, పాట రాసి పెడితే నాకేమిస్తావన్నాడు.
ఆలోచించలేదు రుక్మిణి. ఏమి కావాలంటే అది ఇస్తానంది. ఏమి కావాలంటే అది ఇస్తావా అన్నాడు. ఇస్తా అంది. ఆయన రాశాడు, ఏం కావాలన్నా అనేటప్పుడు ఏం ఒత్తి పలికినాడు రాజగోపాలం అన్నాడు. 20 ఏళ్ల కథ రచయిత, నీ కళ్ళవంక చూడనీయడం కంటే మరేమీ అక్కర్లేదని రాజగోపాలం మనసులో అనుకుని ఉంటాడు అని మాత్రమే రాశాడు, పాత్రతో అనలేదు. రుక్మిణి ఇంతలో తలుపు చప్పుడైంది. రుక్మిణి పెనిమిటికి తలుపు తీయడానికి పరిగెట్టుకెళ్ళింది. రుక్మిణి పెనిమిటికి 2వ పెళ్లి. ఆయనకి మొదటి భార్య 35 ఏటే పోయింది. తర్వాత పెళ్లి చేసుకున్నాడు. భర్త కంటే చాలా చిన్నది. అయినా భర్తకి జీవితంలో ఏమీ కొరత రాకుండా తన అసంతృప్తి కూడా తెలియకుండా, బహుశా రుక్మిణి తల్లిదండ్రులకే కొంత ధనం ముట్టిందేమో, ఇది నిజమే అబద్ధమేమో అంటాడు. కన్యాశుల్కం అంతరించిపోతున్న రోజులు 1920 ఆ ప్రాంతం రాశారు. రుక్మిణి కాపురానికి వచ్చి 5 ఏళ్ళైంది. రాజగోపాలం తల్లి ఈ ఇంట్లో ఒక వాటాలకు వచ్చి ఉండడం 4 ఏళ్ళైంది. రాజగోపాలం రుక్మిణి మధ్య ఆకర్షణ క్రమక్రమంగా పెరుగుతోంది. తాను రుక్మిణిని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న తర్వాత మనసుని మరలించుకోలేకుండా ఎంతో ప్రయత్నం చేసేట. ఆ వాగులో దిగిన తర్వాత దానికి ఎదురేయడం తన తరం కాలేకపోతుంది. ఆమె ప్రతిరోజు తన పాట వినడానికి వస్తుంది. ప్రతిరోజు వాళ్ళిద్దరు ఒకళ్ళు కూడా మాట్లాడుకునేవాళ్ళు. రుక్మిణి మాత్రం ప్రేమ తలంపు కూడా ఉండేది కాదు. ఆ రోజుట సాయంకాలం, అబ్బాయి ఇవాళ పొద్దుకూకేదాకా పురాణం చదువుతారుట్రా, నేను అక్కడికి వెళ్ళొస్తానన్నది. ముసలి తల్లి పురాణం వినడానికి వెళ్ళింది. భర్త ఉద్యోగానికి వెళ్ళాడు. రుక్మిణి రాజగోపాలం ఇంట్లో ఉన్నారు. అప్పుడు రుక్మిణి అతని గదిలోకి వచ్చింట, ఇప్పుడు ఈ పాట నాకు రాసి పెడతావా అని అడిగింది. రాజగోపాలం సరే అని విడిగా పెట్టుకున్న కాగితం కలము పట్టుకున్నాడు. రుక్మిణి చిరునవ్వు నవ్వింది. నా కోసం కాగితం కలము సిద్ధంగా పెట్టుకున్నావా? విడి కాగితం మీద రాస్తే ఇక్కడ అక్కడ పోతుంది. నా పాటల పుస్తకం మీద రాసి పెట్టుకుని తన ఇంట్లోకి తన గదిలోకి తీసుకువెళ్ళింది. ఎంత ఒక వాతావరణాన్ని ఏర్పరుస్తున్నాడు రచయిత. చెయ్యి పట్టుకుని అతన్ని తీసుకెళ్ళింది, కూర్చోపెట్టింది. కాసేపు రాస్తూ ఉంటే మధ్యలో ఆపి, కాసేపు పుస్తకం అవతల పెట్టి నేను అడిగేదానికి జవాబు చెప్పుమంది. నీ ప్రశ్న ఏమిటన్నాడు. నీకు ఇప్పుడు 20 ఏళ్ళు? 22 ఏళ్ళు. చాలా సంబంధాలు తిరిగిపోతున్నాయని మీ అమ్మగారు చెప్తున్నారు. ఈరోజు వివాహం చేసుకోవాలని అడిగింది. లోపల అంతర్లీనంగా కోరిక ఉన్న ఆడది ఎదుటి వ్యక్తిలో కోరికకు సంబంధించిన ఆలోచనల్ని తవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఈ అమ్మాయి వయసులో ఉన్న ఆడపిల్ల. అతను అడిగింది. అది అడిగిన తర్వాత అతనేం మాట్లాడలేదు. పెద్దవాడు అయ్యేదాకా ఉండకు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని చేసుకుంటే సుఖపడరు అని చెప్పింది. తను చిన్నది పెళ్లి చేసుకుంది పెద్దవాడైన భర్తని, వాళ్ళిద్దరూ సుఖపడరు అన్న విషయం, సుఖపడడం అన్నది ఇంకా ముందున్న సుఖపడే వయస్సున్న సుఖపడే మనస్సున్న ఒక వ్యక్తితో ఈ ఆలోచన పంచుకుంటోంది. ఇది పరోక్షంగా ఒక ఆడది తన మనస్సుని ఇంకొకరి ముందు విప్పి చెప్పడమే అనిపిస్తుంది. పాట రాయడం అయిపోయింది. అతను వైపు తిరిగి ఆ గీతం బహుశ్రావ్యంగా పాడింది. ఎప్పుడూ అట్లా మాట్లాడకుండా నా కళ్ళ వైపు చూస్తామే, నా కళ్ళకు కూడా దిష్టి తగులుతుందేమో అంటూ సిగ్గుపడింది ఈవిడ. భయపడకు, ఇట్లా అయితే రేపు కాపురం ఎలా చేస్తావు? ఇవన్నీ స్త్రీ ఆలోచనలన్నీ ఒక మార్గం వైపు వెళుతున్నాయని దాని నిదర్శనం. రేపు ఎలా కాపురం చేస్తావు అంటూ అతని వీపు తట్టింది. అతని గుండె ఒకసారి జల్లుమంది. రాయడం అంతా అయిపోయింది. తప్పులు లేకుండా చూడండి, అతను వెళ్ళిపోతాడేమో అని తొందరపడుతోంది. రాయించింది, తను పాడింది, పాడిన తర్వాత పాటను మెచ్చుకున్నాడు అతను. మెచ్చుకున్న తర్వాత తన భుజం తట్టింది. వెళ్ళిపోతానంటున్నాడు, తప్పులు లేకుండా చూడమని అడిగింది. అంతా అయిన తర్వాత, సరే పాట రాసినందుకు ఏమంటావు అని అడిగింది. నిన్న పాట రాసినందుకు ఏమిస్తావని అతను అడిగాడు. ఇవాళ తను అడుగుతోంది, పాట రాసినందుకు ఏమంటావు? నిన్న అడిగితేవి కదా, ఏం కావాలని అడుగు అంది. మళ్ళీ రెట్టించింది. నాకు కావాల్సింది ఏముంది, నిన్న నవ్వులకి అన్నాను. నిన్న అన్నమాట నవ్వులకేనా? నీకు కావాల్సిందేమీ లేదా? రుక్మిణి స్వరం కఠినంగా ఉంది. రాజగోపాలం లేదు అనలేకపోయాడు. తలెత్తాడు. సాభిప్రాయంగా ఆమె వైపు చూసి ఆ కళ్ళు అని ఏదో గొనుక్కున్నాడు. రుక్మిణి కూడా ముఖం తల పైకెత్తింది. ఇద్దరు ముఖాలు దగ్గరయ్యాయి. రాజగోపాలం పెదవి రుక్మిణి కళ్ళను తాకబోతోంది. వీధి తలుపు పగిలేటట్టు దడదడ చప్పుడైంది. రాజగోపాలం తుళ్ళిపడ్డాడు. తన గదిలోకి వెళ్ళిపోయాడు. రుక్మిణి పెనుమిటికి తలుపు తీయడానికి వెళ్ళింది. ఇంతే కదా, తర్వాత
ఈయన పాట మానుకున్నట్ట తల్లెందిట ఏరా పాట రెగ్యులర్గా ఇప్పుడు పాట ఇప్పుడు సంగీతం పాడుకుంటూ ఉండేవాడు కదా ఇప్పుడు పాట పాడటం లేదేమిట్రా అని అడిగింది తల్లి. అమ్మ పరీక్షలు దగ్గర పడ్డాయి కాదటే అని తప్పించుకున్నాడు. పాడాలని మనస్సు లేదు ఎందుకంటే వారిద్దరి మధ్య ఒక సాంగత్యము వారిద్దరి మధ్య భావాల మధ్య వారిద్దరు మనస్సుల్లో దగ్గర అవడం అన్నది మధురమైన గీతం లాంటిది. అయితే ఆ రోజు ఆ గీతానికి ఒక శ్రావ్యమైన పరాకాష్ట వచ్చేది కానీ అది భంగమైంది. ఈ కథ పేరు గానభంగం అని పేరు పెట్టాడు రచయిత. గానభంగం అనే మాట కథలో ఎక్కడ ప్రసక్తంగానైనా రచయిత వాడలేదు. నాకెందుకో విశ్వనాథ యాకవీరను ఒక చిన్న కథలో సాధించిన ఉదాత్తత కనిపిస్తుంది ఈ రచనలో. మనస్సు విశృంఖలత్వానికి సంస్కారపు చెలేని కట్టను నిలిపితే ఎంత మధురమైన సంగీతానికైనా గానభంగం తప్పదంటారు రచయిత. సంప్రదాయపు దక్షత, సంస్కారపు ఎల్లలు దాటని కోరికల పర్యావరణం, విధికి తల ఉంచే విధాయకమైన జీవనం, ఓ చిన్న అపశృతి, మనస్సు కలుక్కువనే ఓ చిన్న విషాదపు ఛాయ అది జీవితం సరిపెట్టుకుంటే చేదైన తెగిస్తే కుసంస్కారం మనస్సు వింతపోకడలను తన 20వ ఏటనే అక్షరరూపం కల్పించిన ఒక మహాపండితుని కథ గానభంగం.